గత రెండు రోజులుగా రామేంపేట మున్సిపాలిటీలో తీవ్రస్థాయిలో విద్యుత్ అంతరాయం ఉండటం వల్ల చిరు వ్యాపారులు మరియు ప్రజలు ఇబ్బందులకు తలెత్తుతున్నాయని వెంటనే నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని విద్యుత్ ఏఈ పెంటయ్య నాయకు రామేంపేట మండల బీజేపీ నాయకులు వినతి పత్రాన్ని అందించారు ఈ విషయమై విద్యుత్ ఏఈ పెంటయ్య నాయకును వారు వివరణ కోరగా గత రెండు రోజులుగా వర్షాలు కురవటం వల్ల కరెంటు పోల్లు విరిగిపోయి విద్యుత్ సరఫరాలో అంతరాయం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో రామేంపేట పట్టణ బీజేపీ అధ్యక్షులు శంకర్ గౌడ్ మండల బీజేపీ అధ్యక్షులు శివరాములు బీజేపీ మహిళా మోర్చా కార్యదర్శి పోచమల అశ్విని శ్రీనివాస్ పట్టణ కార్యదర్శి నరేందర్ బీజేపీ నాయకులు కార్తీక్ రమేష్ చింతల శేఖర్ శ్రీనివాస్ దయానంద్ రెడ్డి ఎల్లంగౌడ్ వడ్ల శ్యామ్ తదితరులు బీజేపీ నాయకులు పాల్గొన్నారు మండల అంతటా మండల మొత్తం చూసినట్టే కరెంట్ సమస్యలు బాగా ఏర్పడుతున్నాయి ఎందుకు అని చెప్పేసి అంటే ఏదైతే కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదైతే ముందు చూపుకుందా ఏదైతే స్తంభాలు బాగున్నాయా సమస్యలు బాగున్నాయి వర్షాకాలం స్టార్ట్ కాకముందే ఒకసారి రిక్వై అంటే ఎంక్వైరీ చేసుకుంటే బాగుండేది ఈ ఎట్లా వర్షం వస్తుంది కాబట్టి ఈ గాలి తుఫాన్ వస్తాయి కాబట్టి పోల్ కొన్ని పాత పోల్ కానీ వైర్లు కానీ పాత వైర్ ఎక్స్పైర్ వైర్లు కానీ లేదంటే పోల్ పోయిన చూసుకోకుండా ఈరోజు నా డిస్టర్బెన్స్ అయ్యి కరెంట్ డిస్టర్బెన్స్ బాగవుతుంది అదే విషయంలో మేము ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది కొన్ని పోల్లు చాలా తక్కువ కిందికి ఉన్నాయి ఒక వరి పంట వేసుకుంటే కిందికి ఉన్నాయి సమస్యలు వస్తున్నాయి వాళ్ళ దృష్టి తీసుకురావడానికి దాంతోపాటు ముఖ్యంగా ఎవరైతే కరెంటు పోర్లు స్తంభాలు ఉంటాయో మళ్ళీ ఎక్కడనే చెట్లు పెడుతున్నారో అక్కడనే చెట్లు పెరుగుతున్నాయి అక్కడ కొమ్మల దగ్గర బాగుంటుంది అక్కడ వైర్లకు డిస్టర్బెన్స్ కరెంట్ డిస్టర్బెన్స్ చేస్తుంది ఆ సమస్య యొక్క మేము వీళ్ళకు దృష్టి తీసుకురావడం జరిగింది మీరు దయచేసి ఈ రైతులు పంటలు వేసుకున్న టైంలో ఈ కరెంటు పోకుండా చూడాలని చెప్పేసి మేము వింత పత్రిక ఇవ్వడం జరిగింది ఈ తక్షణమే ఇన్ని రోజులు గంటల గంటల కాకుండా తక్షణమే ఎంక్వైరీ చేసి డిస్టర్బెన్స్ లేకుండా చూడాలని చెప్పేసి కోరడం జరిగింది భారతీయ జనతా పార్టీ నుంచి రాబోయే మనం చక్కించి కోరడం జరిగింది గత రెండు రోజులు అనగా నిన్న మొన్నటి రోజు విపరీతమైన గాలి విపరీతమైన వర్షం పడి రెండు ఒక పోలి పని అందులో లెవెన్కి ఒకటి టౌన్కి సంబంధించింది ఎల్టీ కూడా టౌన్ సంబంధించింది కోరికి చెట్లు పడి కొద్దిగా సప్లై డిస్టర్బెన్స్ అయింది నైట్ 12 వరకు ఉండి అది కంప్లీట్ చేశాను నెక్స్ట్ రోజు కొద్దిగా ఫీటింగ్ ప్రాబ్లం ఉంటే అది చెక్ తీసుకుంటా రెండు రోజు కొద్దిగా సప్లై డిస్టర్బెన్స్ ఉంది మళ్ళీ ఆల్టర్నేట్గా వేరే ప్రీమియర్ వేరే పవర్ ట్రాన్స్ఫార్మర్ వేసి సప్లై రీస్టోర్ చేసినాను డిస్టర్బెన్స్ అయినందుకు వచ్చి కొద్దిగా జరిగిన ప్రాబ్లం మీద కొద్దిగా వివరణ ఇవ్వాల్సిందిగా పోతే నేను ఇది చెప్పాను రెండు రోజులు సప్లై డిస్టర్బెన్స్ అయినా సరే.